హలో ఫ్రెండ్స్, భగవత్ కేసరి. ఎక్కడ చూసినా భగవత్ కేసరి, భగవత్ కేసరి, భగవత్ కేసరి. రికార్డులు సృష్టించడం అంతా ఇంత కాదు, బాలయ్య కెరీర్లోనే గుర్తుండిపోద్ది, అలాగే అనిల్ రావుపూడి కెరీర్లో కూడా గుర్తుండిపోద్ది. మూవీ అంత రికార్డు సృష్టిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక పోస్టర్ అయితే చక్కర్లు కొడుతుంది, నాకు కూడా వచ్చింది. బుక్ మై షో వాళ్ళు అయితే రిలీజ్ చేశారు, 1 మిలియన్ టికెట్లు బుకింగ్ అయినాయని చెప్పి. ఈ 13 రోజుల్లోనే బుకింగ్ అయినాయని చెప్పి ఈరోజు అఫీషియల్గా వాళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సారీ అండి, బుక్ మై షోలో 1 మిలియన్, అది మన తెలుగు ఫిలింలో 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోవడం అంటే రికార్డు. దాదాపుగా ఎవరు నాకు తెలిసి బుక్ మై షో వాళ్ళు ఎక్కువ రిలీజ్ చేయరు. నందమూరి బాలకృష్ణ సినిమాకి రిలీజ్ చేసిన వాళ్ళు అంటే టికెట్లు బాగా అమ్ముడిపోయినాయి. చాలామంది కలెక్షన్ కూడా, కొంతమంది ఫేకు కలెక్షన్లు, ఇంకా కలెక్షన్ ఇంకా ఎక్కువైంది, చూపించలేదని చెప్తున్నారు. మా ఊర్లో కూడా థియేటర్ వస్తే కలెక్షన్ బాగుంది, ఎందుకు మరి చూపించడం లేదు కలెక్షన్ కూడా. చూద్దాం ఇంకా ఏముంది, ఇంకా అందులో కూడా కలెక్షన్ ఒరిజినల్ కాదనేది. ఇప్పుడే ఇంతకు ముందు కూడా ఒక పోస్టర్ వచ్చింది, 140 కోట్లు గ్రాస్ అని చెప్పి. 140 కోట్లు అంటే మామూలు విషయమేం కాదు, సీనియర్ హీరో 140 కోట్లు అంటే మామూలు విషయం అయితే కానే కాదు. అది బాలయ్య బాబుకే సాధ్యం, అది వర్షన 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టినాడు బాలయ్య, అది మామూలు విషయం అయితే కాదు. నేనైతే మామూలు విషయం కాదని నేను నమ్ముతాను, మీకైతే తక్కువ అనిపించిండొచ్చు, నాకైతే ఎక్కువే. సీనియర్ హీరోల్లో ఈ విధంగా వసూళ్ళు రాబట్టడంలో ఇదొక రికార్డు నేను అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సీనియర్ హీరోల్లో వరుసన హ్యాట్రిక్ కొట్టి ఈ రికార్డు ఎవరు సొంతం చేసుకోలేరు, ఇప్పుడప్పుడు ఎవరో కూడా సొంతం చేసుకోలేడు కూడా. బాలయ్య బాబు ఫాలోయింగ్ మామూలుగా లేదు, ఇప్పుడు ఫాలోయింగ్ బాలయ్య బాబుకి, రికార్డ్ సృష్టిస్తున్నాడు బాలయ్య బాబు. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా సబ్స్క్రైబ్. వరుసన అనంతపురంలో ఒకే థియేటర్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యి 1 కోటి రూపాయలు కలెక్షన్ వసూలు చేసిన హీరోగా రికార్డుకి ఎక్కాడు అనంతపూర్లో. ఏ హీరో క్రియేట్ చేయని రికార్డు బాలయ్య బాబు అయితే రికార్డు చేశాడు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు ఆ థియేటర్లో వరుసన, అంటే నేను చెప్పేది ఏమంటే వరుసన ఒకే థియేటర్లో రిలీజ్ అయ్యి అది హ్యాట్రిక్, 1 కోటి రూపాయలు వసూలు చేయడం అంటే హ్యాట్రిక్. ఈ వీడియో గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చేసిన, అది కూడా చూడండి. ఈరోజు కూడా బాలయ్య బాబు అభిమానులు అనంతపూర్లో సంబరాలు చేసుకోవడం జరిగింది. దాదాపు 13 రోజులైనా కూడా మళ్ళీ ఈరోజు అనంతపూర్లో సంబరాలు చేసుకోవడం జరిగింది. నాకు కొద్దిగా పని ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను, నాకైతే ఇప్పుడే మెసేజ్ పెట్టారు రాకూడదు అని చెప్పి, మిస్ అయిపోయినాను. డైలీ మిస్ అవుతూనే ఉన్నాను, వీడియో చేయాలి చేద్దాం అనుకునేటప్పుడే మిస్ అవుతున్నాను. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే నన్నైతే పిలుస్తున్నారు, కానీ నేనైతే మిస్ అవుతున్నాను. ఇలాంటి అప్డేట్ ఫాస్ట్గా మీరు తెలుసుకోవాలని తెలుసుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, మరొక మంచి వీడియో తగ్గలేదు సార్.